Hello Super Moms, welcome back to our channel. ఈ రోజు నేను వెల్లుల్లి చట్నీ చేసేది చూపిస్తాను. ఇది మీరు దోశ, ఇడ్లీ, చపాతి, చట్నీ, అన్నంతో గాన తినొచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఎప్పుడు పులియోగరే చిత్రన్నము తిని సాలంటది కదా, అప్పుడు ఇది బాగుంటుంది. దీనికి ఏమేమి కావాలని ఇంగ్రీడియంట్స్ గాన చూపిస్తున్నాను చూడండి. కారము, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి రెమ్మలు, ఉప్పు, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ దీనికి కావాలి. ఇప్పుడు మీరు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వెల్లుల్లి రెమ్మలను వేయాలి, తర్వాత జీలకర్ర వేయాలి, తర్వాత కారం పొడి వేయాలి, తర్వాత మీరు కరివేపాకు వేయాలి. కరివేపాకు వేసిన తర్వాత మీరు దాంట్లోనే ఉప్పు వేయాలి. ఇది కారం కదా, కొంచెం ఉప్పు ఎక్కువనే పడుతుంది, అందుకే నేను 2 టైమ్స్ వేసాను. ఇదింతా మీరు మిక్సీ పట్టించాలి. ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టిస్తే చాలు. ఇప్పుడు మీరు కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోయాలి బాగా. ఇది ఆయిల్ బాగా వేడయ్యేంత వరకు చూడాలి. ఆయిల్ వేడైనాక దాంట్లో పోపు దినుసులు మొత్తం వేసి తర్వాత పెట్టాలి. ఇది అన్నంతో నెంచుకొని తిన్నా బాగుంటుంది, అంత రుచికరంగా ఉంటుంది. ఇది 1 మంత్ మీరు బయట పెట్టినా ఏం చెడిపోదు. మీరు జర్నీ అలా వెళ్ళినా తీసుకెళ్ళొచ్చు. ఇది ఏం చెడిపోదు అన్నమాట. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసే అవసరంగానే ఉండదు. ఇప్పుడు చూడండి, పోపు దినుసులు మొత్తం బాగా ఎర్రగా అయినాయి. మీకు స్మెల్గాన బాగా వస్తుంది. ఇలా ఎర్రగా అయినాక మీరు మిక్సీ జార్లో పట్టింటారు కదా, ఆ పౌడర్ని దీంట్లో వేసి కలపాలి. బాగా నూనె మొత్తం పట్టేంత వరకు కలపాలి. ఇలా కలుపుతూ ఉంటే మీకు మొత్తం నూనె మొత్తం ఆ పౌడర్ పట్టేసుకుంటుంది. ఇవిడ కలిపినప్పుడు చూడండి, అలా కొంచెం కడాయిలో మిక్స్ అవుతుంది. ఇలా అయితే మీ వెల్లుల్లి చట్నీ రెడీ అయిపోయినట్టే. ఇది మీరు అన్నంతో గాన టేస్ట్ చేసి చూడొచ్చు, చాలా రుచికరంగా ఉంటుంది. పిల్లలకి గాన కొద్దిగా పెడితే కొత్త టేస్టీగా ఉంటుంది. ఇది మాది యాక్చువల్ చెప్పాలంటే కర్ణాటక. మా తెలుగు వ్యూవర్స్ కోసం ఈరోజు నేను తెలుగులో చెప్తున్నాను. నా ఒక్క ఈ ప్రయత్నం మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్.